हाई फ्रेंड्स, वेलकम बैक टू माय स्मार्ट तेलुगु यूट्यूब चैनल। फ्रेंड्स, मैं इंस्टाग्राम लो अकाउंट क्रिएट चेसुकोवडं वीडियो इदि चाला मंदि तेलुसु कानी तेलियनि वाळ्ळ कोसम चेप्तानु। इदि चाला सिंपल चूपिस्तानु चूडंडि। दानि कोसम मीरु एं चेयालंटे प्ले स्टोर ओपन चेयंडि। प्ले स्टोर ओपन चेसिन तर्वात इक्कड सर्च बार लो इंस्टाग्राम अनि टाइप चेसि सर्च चेयालि। ఈ విధంగా ఇన్స్టాగ్రామ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు ఏ విధంగా అప్లికేషన్ వస్తుంది, దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి। ఇన్స్టాల్ అనేది అయిపోయింది, అయిపోయిన తర్వాత ఓపెన్ చేయాలి। తర్వాత ఇలా వస్తుంది, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ లాగిన్ విత్ ఫేస్బుక్ అనేసి ఇలా ఉంటుంది। ఒకవేళ మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉన్నట్లయితే మీ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా దీంట్లోకి లాగిన్ అనేది అవ్వచ్చు, లేదంటే కింద చూడండి సైన్ అప్ విత్ ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ అనేసి ఈ విధంగా ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయాలి। తర్వాత ఇలా వస్తుంది, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి ఫోన్ ఒకటి ఈమెయిల్ ఉంటుంది। మీ ఫోన్ సెలెక్ట్ చేసినట్లయితే మీ ఫోన్ నెంబర్కి ఇచ్చినట్లయితే మీ ఫోన్కి ఒక కోడ్ అనేది వస్తుంది, ఆ కోడ్ ఎంటర్ చేసి మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు। ఇక్కడ ఈమెయిల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఏ ఈమెయిల్ అయితే ఇస్తారో ఆ ఈమెయిల్కి ఒక కోడ్ అనేది వస్తుంది, ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది। ఈ రెండింటిలో దేని సెలెక్ట్ చేసినా సరే ప్రాసెస్ అనేది ఒకే విధంగా ఉంటుంది। నేనైతే ఈమెయిల్ సెలెక్ట్ చేస్తున్నాను, మీరైతే ఫోన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది, మీ ఫోన్కి ఒక కోడ్ అనేది వస్తుంది। ఒకవేళ మీరు ఈమెయిల్ ద్వారా ఇవ్వాలనుకున్నట్లయితే మీరు ఈ విధంగా ఈమెయిల్ సెలెక్ట్ చేసుకోండి। ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఈమెయిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, చూడండి నా ఈమెయిల్ అనేది ఇక్కడ ఇస్తాను। ఈ విధంగా మీరు ఏ ఈమెయిల్తో క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్ అనేది ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనేది దీని మీద ట్యాప్ చేయాలి। తర్వాత ఇలా వస్తుంది, ఇక్కడ చూడండి ఎంటర్ కన్ఫర్మేషన్ కోడ్ అనేసి ఇలా వస్తుంది। ఇక్కడ మీరు ఏదైతే ఇస్తారో దానికి ఒక కోడ్ అనేది వస్తుంది, ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్కి వస్తుంది, ఈమెయిల్ ఇస్తే ఈమెయిల్కి కోడ్ వస్తుంది, ఆ కోడ్ అనేది ఎంటర్ చేయాలి। చూడండి కోడ్ అనేది వచ్చింది ఈమెయిల్కి, చూసారా కోడ్ అనేది వచ్చింది, ఈ విధంగా వస్తుంది కోడ్ అనేది। ఒకవేళ మీకు ఇక్కడ రానట్లయితే మీ ఈమెయిల్ అనేది ఓపెన్ చేసి చూసుకోవాల్సి ఉంటుంది, అది ఎలా అని చూపిస్తుంది చూడండి। దానికోసం మీరు ఏం చేయాలంటే జీమెయిల్ యాప్ అనేది ఓపెన్ చేయాలి, చూపిస్తాను జీమెయిల్ యాప్ ఈ విధంగా ఉంటుంది, దీన్ని ఓపెన్ చేయాలి। ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా మీ మెయిల్కి ఈ విధంగా కోడ్ వస్తుంది, ఇక్కడ చూసారా దీని మీద ఇలా ట్యాప్ చేసినట్లయితే మీకు మెయిల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది। ఓపెన్ అయిన తర్వాత చూడండి కోడ్ ఈ విధంగా వస్తుంది, ఈ కోడ్ని మీరు కాపీ చేసుకోవాలి, కాపీ చేసుకున్న పర్లేదు ఈ నెంబర్ చూసుకొని అక్కడ ఎంటర్ చేసిన పర్లేదు, కాపీ చేసుకోవడం కోసం దీనిపైన ఇలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే ఈ విధంగా హైలైట్ అయ్యి మీకు పైన ఆప్షన్స్ వస్తాయి, ఇందులో కాపీ ఆప్షన్ చూసారా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి। చూడండి కాపీ అయిపోయింది ఇప్పుడు ఈ నెంబర్ అనేది, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ దీని మీద మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి, ఇక్కడ చూడండి పేస్ట్ ఆప్షన్ వచ్చిన చూసారా దీని మీద ఇలా ట్యాప్ చేస్తే ఆ నెంబర్ అనేది ఇక్కడ పేస్ట్ అయిపోతుంది। ఈ విధంగా కూడా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మీరు నెంబర్ ఎంటర్ చేసినా పర్వాలేదు। ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనేది దీని మీద ట్యాప్ చేయాలి, తర్వాత ఇలా వస్తుంది నేమ్ అండ్ పాస్వర్డ్ అని అడుగుతుంది। ఇక్కడ మీ నేమ్, ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది, ఇక్కడ నా నేమ్ ఇస్తాను చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మై స్మార్ట్ తెలుగు అని ఇక్కడ ఇస్తాను। ఇక్కడ చూడండి నా నేమ్ ఇచ్చేసి పాస్వర్డ్ సెట్ చేసుకోండి, ఈ విధంగా మీరు కూడా మీ నేమ్ ఇచ్చేసి మీకు నచ్చిన పాస్వర్డ్ సెట్ చేసుకోండి। సెట్ చేసుకున్న తర్వాత ఈ కింద కంటిన్యూ అండ్ సింక్ కాంటాక్ట్స్ అనేసి ఇలా ఉంటుంది, మీ కాంటాక్ట్స్ని సింక్ చేయాలనుకున్నట్లయితే దీన్ని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఈ కింద కంటిన్యూ వితౌట్ సింకింగ్ కాంటాక్ట్స్ అని చూసారా దీన్ని సెలెక్ట్ చేసుకోండి, నేనైతే దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను। తర్వాత ఇలా వస్తుంది, వచ్చిన తర్వాత ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది, ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం కోసం కింద ఈ ఉన్న చూసారా మంత్ డేటు ఈ రోజు చూసారా దీన్ని ఇలా మనం స్క్రోల్ చేసినట్లయితే చూడండి ఇలా చేంజ్ అవుతాయి, మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైంది ఇక్కడ ఇలా సెట్ చేసుకోవాలి। ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి ఇస్తున్నాను, ఈ విధంగా మీరు ఇలా జరిపినట్లయితే చూడండి విధంగా మీరు ఇలా సెట్ చేసుకుంటే పైకి ఈ విధంగా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనేసి ఈ విధంగా ఉంటుంది, దీని బట్టి ట్యాప్ చేయాలి। తర్వాత ఇలా వస్తుంది, వచ్చిన తర్వాత పైన చూసుకున్నట్లయితే ఇక్కడ సైన్ అప్ యాజ్ మై స్మార్ట్ తెలుగు అని వచ్చింది చూసారా, ఈ విధంగా మనం ఏ నేమ్ అయితే ఇస్తాం ఆ నేమ్ యూజర్ నేమ్ ఈ విధంగా మనకు చూపిస్తుంది, తర్వాత కింద సైన్ అప్ అనేసి విధంగా ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయాలి। ఈ యూజర్ నేమ్ అనేది మనకు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ చేంజ్ యూజర్ నేమ్ అని చూసారా దీని మీద ట్యాప్ చేసి మనం ఈ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, ఇది తర్వాత అయినా సరే చేంజ్ చేసుకోవచ్చు। ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ సైన్ అప్ అనేది దీని మీద ట్యాప్ చేయాలి, తర్వాత ఇలా వస్తుంది, వచ్చిన తర్వాత ఫైండ్ ఫ్రెండ్స్ స్కిప్ అనేసి ఇలా ఉంటుంది, స్కిప్ అనేది దీని మీద ట్యాప్ చేయాలి, తర్వాత ఇలా వస్తుంది యాడ్ ప్రొఫైల్ ఫోటో అనేసి ఇలా వస్తుంది, ఇక్కడ మన ప్రొఫైల్ ఫోటో అనేది సెట్ చేసుకోవాలి, దానికోసం దీని మీద ఇలా ట్యాప్ చేయాలి, తర్వాత ఇలా వస్తుంది, వచ్చిన తర్వాత ఇంపోర్ట్ ఫ్రమ్ ఫేస్బుక్ టేక్ ఫోటో చూస్ ఫ్రమ్ గ్యాలరీ అనేసి మూడు ఆప్షన్స్ ఉంటాయి, మీరు మీ ఫోన్తో డైరెక్ట్గా ఫోటో తీసుకొని మీ ప్రొఫైల్ ఫోటోగా సెట్ చేసుకోవాలనుకున్నట్లయితే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే మన ఫోన్ గ్యాలరీలో ఏమైనా ఫొటోస్ ఉంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, నేనైతే దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను।
తర్వాత ఎలా వస్తుంది, మన ఫోన్ గ్యాలరీ ఓపెన్ అయ్యే విధంగా వస్తుంది. మన ఫోన్ గ్యాలరీలో ఎన్ని ఫొటోస్ అయితే ఉంటాయి అవన్నీ కూడా ఈ విధంగా కనిపిస్తూ వచ్చిన తర్వాత మీ ప్రొఫైల్ ఫోటో ఏదైతే సెట్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి పర్మిషన్స్ ఎలా వచ్చామని అడుగుతుంది. ఎలా అనేది దీని మీద ట్యాప్ చేయాలి. చూడండి, మనం సెలెక్ట్ చేసుకున్న ఫోటో అనేది ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే. చూడండి, ఇలా సెంటర్ పెట్టుకున్న తర్వాత ఈ రైట్ సైడ్ పైన యారో మార్క్ వచ్చేసారు, రైట్ సైడ్ దీని మీద ట్యాప్ చేయాలి. చూడండి, ప్రొఫైల్ ఫోటో అనేది సెట్ అయిపోయింది. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత కింద నెక్స్ట్ అనేసి ఇలా ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనం కొంతమందిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇంకొంతమందిని ఫాలో అవుతుంది. చూడండి, ఈ విధంగా ఫాలో అవ్వండి. ఈ విధంగా కొంతమందిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫాలో అయిన తర్వాత రైట్ యారో ఉంచేసరికి దీని మీద ట్యాప్ చేయాలి. చూడండి, అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే కింద ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది చూసారా, దీని మీద ట్యాప్ చేసినట్లయితే తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మన ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా కనిపిస్తాయి. చూడండి, మనం ఎన్ని పోస్టులు పెట్టాం అనేది ఇక్కడ చూపిస్తుంది. చూడండి, వన్ పోస్ట్ అని చూపిస్తుంది చూసారా. మన ప్రొఫైల్ ఫోటో అప్లోడ్ చేసాం కదా, ఇక్కడ మన పోస్ట్గా చూపిస్తుంది. తర్వాత మనం ఎంతమంది ఫాలో అవుతున్నారు, మనం ఎంతమంది ఫాలో అవుతున్నారో అన్ని కూడా ఇక్కడ విధంగా కనిపిస్తాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చాలా ఈజీగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.